ప్రజల ధన మాన ప్రాణ రక్షణ కోసం పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. ప్రజల ధన ప్రాణ మాన రక్షణ కోసం ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఈ రెండు సూత్రాల మీద కూడా పోలీసు శాఖ పనిచేస్తుంది. నేరాలు జరగకుండా చూడటం, నేరస్తుల్ని పట్టుకోవటం, ఇట్ మే బి కాల్డ్ డిటెక్షన్ ఆర్ డిటెన్షన్ నిరోధించటం. ఇదండి దీని మీద పోలీసు వ్యవస్థ జనరల్గా పనిచేస్తూ ఉంటుంది. కానీ దుర్మార్గమైన విషయం, మన రాష్ట్రంలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తద్భిన్నంగా పనిచేస్తూ ఉన్నది. పోలీసులు చాలామంది దే హవ్ ఫర్గాటన్ ది డ్యూటీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫామ్. వాళ్ళు చేయవలసిన డ్యూటీ విద్యుక్తం వృత్తి ధర్మాన్ని మర్చిపోయి అధికార పార్టీ సేవలో పునీతమవుతున్నారు. చాలా దుర్మార్గం. నేను అందరూ పోలీస్ ఆఫీసర్లని అంటలేదు, నేను అనను. నేను అంత పిచ్చి మాట నేను మాట్లాడను. నేను కానీ చూడబోతే చాలా ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు ఈ రకంగా. ది ఆఫీసర్స్ దే ఆర్ ఫర్గెటింగ్ దేర్ డ్యూటీ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు పెర్ఫామ్ యాజ్ పర్ లా. చట్ట ప్రకారం వాళ్ళు నిర్వహించవలసిన విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా మర్చిపోతూ ఉన్నారు. ఇది ఎలా మరి దీన్ని వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వారికి ఎలా చెప్పాలి? పోలీస్ విభాగంలో ఉన్న పై అధికారులు చెప్పాలా, లేకుంటే ప్రభుత్వం చెప్పాలా? ముఖ్యమంత్రి గారు సీనియర్ ఆఫీసర్లందరినీ ఒకసారి పిలిచి మాట్లాడి ఏమయ్యా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, మా వాళ్ళు ఏం చెబితే అదే చేసి పునీతులు అవుతున్నారట, అది కరెక్ట్ కాదు, ప్రజలందరికీ అన్ని పార్టీల వాళ్ళకి అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి మీరు సమానంగా సేవ చేయాలా, అందుకే మీకు జీతాలు ఇస్తుంది ప్రభుత్వం. ఇంకొక్కసారి ఏ పోలీస్ అధికారి అయినా తన విద్యుక్త ధర్మాన్ని మరిచి మా పార్టీ వాళ్ళు చెప్పారని అధికార పార్టీ చెప్పిందని తప్పు చేస్తే నేను ఊరుకోను అని ముఖ్యమంత్రి చెప్పాలా, చెబుతాడా ఆయన? అందరూ ఈ ముఖ్యమంత్రి చెబుతాడా? అందుకని ఏదో ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? ముఖ్యమంత్రి చెప్పడు కాబట్టి పోలీస్ అధికారులు కూడా చెప్పటం మానేశారు. ఎందుకు నేను ఇంత సొద చెబుతున్నానంటే ఇప్పటికైనా అర్థమవుతా, పోలీస్ అధికారుల్లో ముఖ్యంగా డీజీ లాంటి వారు, అడిషనల్ డీజీ లాంటి అధికారుల్లో చలనం వస్తుందేమోనని, చలనం అచేతనంగా ఉన్నారు డీజీ అండ్ సమ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్ అచేతనంగా. ఈ ఫోన్ ఇక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది, అది మూమెంట్ ఉండదు దానికి. ఈ సీసా ఇక్కడ పెడితే అక్కడే ఉంటుంది, కదలదు. కానీ నేను జీవమున్న మనిషిని, మీరు ప్రాణం ఉన్న అధికారులు, కదలాలి, చలనం ఉండాలి, మూమెంట్ ఉండాలి, స్పందించాలి, ప్రతిస్పందించాలి, ఇవన్నీ ఉన్నాయి. ఏమీ లేకుండా అచేతనంగా ఉన్నారు, చాలా దుర్మార్గం అని చెప్పి ప్రజలు ఇంకెక్కడికెళ్ళి చెప్పాలి? తెలంగాణకెళ్ళి చెప్తారా, లేదా బెంగళూరుకెళ్ళి చెబుతారా? ఏదో కొత్త ప్రభుత్వం వస్తున్నట్టు ఉంది బెంగళూరులో, అక్కడికి వెళ్ళి చెబుతారా? లేకపోతే అన్న స్టాలిన్కి ఏమైనా చెప్పాలి? ఎక్కడ చెబుతా, మీకే కదా చెప్పాలి, ఈ డీజీకి చెప్పాలి, ఈ సీఎంకి చెప్పాలి. మీరు ఈ రకంగా అచేతనంగా ఉంటే ఇది సబబా అని నేను అడుగుతున్నా. పోలీసులు ఈ రకంగా చేయటం సబబా అని అడుగుతున్నా. ఏం చేశారు గతంలో ఒకసారి గుర్తు చేస్తున్నా దిస్ పోలీస్ ఆఫీసర్స్కి, గుర్తు చేయటంలో తప్పు లేదు, చిన్నవాడు గుర్తు చేసినా తీసుకోవచ్చు మీరు. 2020లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో, అంటే అమెరికాలో, జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక నల్ల జాతీయుడు ఏదో ఉద్యమం చేస్తున్నాడు అని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేకలేస్తున్నాడు. కేకలేస్తుంటే అక్కడ అప్పుడు ఒక పోలీస్ అధికారి, అతని పేరు ఐ బిలీవ్ అలెగ్జాండర్ అనే పోలీస్ అధికారి,
ఆ ఉద్యమం చేస్తున్న ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నాడో అతన్ని పట్టుకొని కాళ్ళ కింద పెట్టి మోకాలు అతని మోకాలు ఆ జార్జ్ ఫ్లాయిడ్ మెడ మీద పెట్టి అదిమి పెట్టి 8 మినిట్స్ అదిమి పెడితే ఊపిరాడక అతను చనిపోయాడు చచ్చిపోయాడు అక్కడే స్పాట్లో పోలీసుకు అవసరం అండి అది అది అంతర్జాతీయ నేరస్తుడా ఉగ్రవాదా ఏమన్నా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి జాతుల పట్ల కులాల పట్ల మతాల పట్ల వ్యతిరేకించి ఏమన్నా కల్లోలం సృష్టించిన వాడా కాదే ఒక ఉద్యమకారుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తే చంపేస్తారండి అది ప్రజాస్వామ్య దేశమే చాలామంది అధికారులకు తెలుసో లేదో అమెరికా కూడా ప్రజాస్వామ్య దేశం డెమోక్రటిక్ కంట్రీ పర్హాప్స్ మీ అందరికి తెలుసో లేదో ఊరుకోలేదు అక్కడ పోలీస్ అధికారిని క్షమించలేదు ఆ పోలీస్ అధికారిని వదలలేదు ఆ పోలీస్ అధికారి కేసు పెట్టి శిక్ష పడేట చేసి దట్ అలెగ్జాండర్ ది పోలీస్ ఆఫీసర్ హూ కిల్డ్ దట్ ఫెలో ఈజ్ ఇంప్రిజన్డ్ నౌ జైల్లో ఉన్నాడు ఇప్పుడు అమెరికా జైల్లో మగ్గిపోతున్నాడు ఆ పోలీస్ అధికారి ఎందుకు నేను ఇది చెబుతున్నానంటే ఇప్పుడు ఒక పోలీస్ అధికారిని చూపిస్తా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి ఈయన్ని పెద్దానికి తీసుకురావాల అలా తీసుకురావాల్సిన అవసరమే లేదు మనకి కానీ అతనే కదా ఎంటైర్ గవర్నమెంట్ అటు ముఖ్యమంత్రి పాత్ర అవుతుంది హోంమంత్రి పాత్ర అవుతుంది అందుకని అతన్ని తీసుకొస్తుంటా గౌరవ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అమ్మా మీరేమి చేసినా చేయకపోయినా హోంమంత్రిగా పేరు లిఖించబడిన నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతా హోంమంత్రిగా పేరు లిఖించబడిన శ్రీమతి వనిత గారు మీరు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ ఫోటో చూడండి ఎంతకంటే పెద్దది అవదా ఒకసారి పెద్దది ఒకసారి చేసి పెట్టు ఇంకా పెద్ద కొంచెం కాళ్ళు పోలీస్ ఆఫీసర్ కాళ్ళు అవి పోలీస్ అధికారి కాళ్ళు మోకాళ్ళ వరకు ఉంది తల రెండు మోకాళ్ళ మధ్యలో ఆ తల పెట్టి ఆ పోలీస్ అధికారి నొక్కుతున్నాడు మళ్ళీ ఓకే ఓకే ప్రెస్ చూశారు కదా మీరు వెనక్కి తీసి ఇది ఇది పెట్టు ఇది పెట్టు రెండు మన ఇక్కడ ఆ పోలీస్ అధికారి రెండు కాళ్ళ మధ్యలో తల పోలీస్ అధికారి రెండు కాళ్ళ మధ్యలో తల అది మెడ నొక్కేస్తున్నాడు రెండు మోకాళ్ళతోటి ఈ వండర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఇందులో బాధితుడు ఆ తల మనకు కనిపిస్తుంది అతను సురేష్ అని భారతీయ జనతా పార్టీకి చెందినవారు నేను రాజకీయాలు మాట్లాడటానికి కాదు ఇక్కడ కూర్చుంది మళ్ళీ నీకేమయ్యా అక్కడ సోమ వీరరాజు ఉన్నారు ఇంకొక రాజు ఉన్నారు ఆ రాజులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కదా నీకేమనొచ్చు ఇక్కడ ప్రజాస్వామ్యం కుంటుపడింది ఇక్కడ అరాచకం ప్రస్ఫుటంగా కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పొగరుబోతనం కనపడుతుంది ఇక్కడ నేనెందుకు ఊరుకుంటా ప్రతిపక్ష నాయకుడిగా ఏం సార్ పాత్రికే సోదరుల మీరు చెప్పండి షాల్ ఐ కీప్ క్వైట్ బై సీయింగ్ దిస్ ప్లీజ్ అక్కడ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఆ జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన దానికి ఈ రోజున ఈ బాధితుడు బీజేపీకి చెందిన సురేష్ ఆ పోలీస్ అధికారి రెండు కాళ్ళ మధ్య బాధపడుతున్న దానికి తేడా ఉందా ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ మై డియర్ ఫ్రెండ్ రెస్పెక్టెడ్ డీజీ శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి రెస్పెక్టెడ్ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రెస్పెక్టెడ్ అడ్వైజర్ ఆఫ్ దిస్ గ్రేట్ స్టేట్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి హోంమంత్రిగా పేరు పొందుతున్న అంటే పేరు లిఖించబడిన వనిత గారు ఎనీ డిఫరెన్స్ ఇక్కడ ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరు డిఎస్పీ వెంకటరమణ కావాలంట దిస్ డిఎస్పీ వెంకటరమణ కనపడుతున్న స్క్రీన్ ఎస్ ఆ రెండు కాళ్ళ మధ్య ఉన్నది సురేష్ చూడే అది చూపించి ఇది చూపించు రెండు కాళ్ళ మధ్య ఉన్నది సురేష్ ఆ డిఎస్పీ ఆ కాళ్ళు కనపడుతుంది డిఎస్పీ వెంకటరమణ మళ్ళా కాళ్ళే కదా కనపడంట లేదండి అన్నీ ఉన్నాయి ఫోటోలన్నీ సుస్పష్టంగా ఉన్నాయి మిగతా ఫోటోలు అతనే వెంకటరమణ అట అతను ఏదో ఏదో రుణం తీర్చుకున్నాడని అదే అతని గురించి చెబుతున్నాను నేను దాని గురించి మాట్లాడట్లా నేను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలీస్ ఆఫీసర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని నేను అడుగుతున్నా
Thank you.